సారీ చేసుకున్నా. నా క్యాన్సర్ అని పొరపాటు పడి శ్రీదేవి దూరమవడానికి నీకు దగ్గర అవ్వాల్సి వచ్చింది. నన్ను క్షమించు. హలో, ఎవరు? నేను శ్రీదేవి ఫ్రెండ్ వాణిని మాట్లాడుతున్నా. చెప్పు. శ్రీదేవికి మురళీమోహన్ తో ఎంగేజ్మెంట్ జరుగుతుంది, నువ్వు వెంటనే బయలుదేరిరా. వస్తున్నా. ఈ గ్యాంగ్ వాడరా మళ్ళీ. హలో, సావు వెతుక్కుంటూ వచ్చారు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. పరబ్రహ్మం గారు, మీకు గుడ్ న్యూస్. నా క్యాన్సర్ లేదు, నేను చచ్చిపోవట్లేదు. అమ్మా, అది ఎలా కుదురుద్దండి? ఒకసారి అడ్వాన్స్ ఇచ్చి కమిట్ అయిన తర్వాత చచ్చినట్టు చచ్చిపోవాలి, లేకపోతే మా కంపెనీ బ్యాడ్ నేమ్ వస్తుంది. ప్లీజ్ సార్, చచ్చిపోండి సార్. నేను చచ్చిపోవట్లేదురా మొగడా. అదేం పెద్ద ప్రాబ్లం కాదు సార్, చంపడానికి మన మనుషులు ఉన్నారు. రండి, వాళ్ళు మిమ్మల్ని ఎలా కావాలంటే అలా చంపేస్తారు సార్. తెలిసి పొడవాలనా, తెలియకుండా పొడవాలనా? ముందు నుంచి పడవాలా, వెనక నుంచి పడవాలా? చెప్పండి సార్, మీ బాడీలో ఏమైనా పార్ట్లు డొనేట్ చేస్తే అవి డ్యామేజ్ అవ్వకుండా పొడి చేస్తారు సార్? మాట్లాడారా? ఇది మా డెత్ మెను సార్, చాలా రీజనబుల్ రేట్ సార్. పొట్టలో పొడి చంపితే 30 లక్షలు సార్, తల నరికి చంపితే 40 లక్షలు సార్, బాడీలో ఏ పార్ట్ ఆ పార్ట్లు నరికి 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 చంపితే 50 లక్షలు సార్, మీ శవం కనిపించకుండా చేస్తే 75 లక్షలు సార్. చెప్పండి సార్, మీరు ఎలా చావాలి, ఎలాంటి చావును కోరుకుంటారు? మీరే డిసైడ్ చేయండి సార్. పని చేస్తాను సార్. ఏంటి? నేను ఒక 100 మీటర్లు పరిగెత్తి విదిలేస్తాను సార్, అప్పుడు మీరు చంపేయండి సార్. చేసి రన్నింగ్ లో కిల్లింగ్ సూపర్ గా ఉంటుంది సార్, మీరు పరిగెత్తండి సార్. ఈ మధ్య మీరు బాగా వీలేస్తున్నారండి. విసిలేదు. ఏంట్రా ఇంకా విసిలేదు? శమం హ్యాండ్ ఇచ్చినట్టు సార్. ఏంట్రా రే, చేసింగ్ లో కిల్లింగ్ బాగుంటుందా? రన్నింగ్ లో కిల్లింగ్ బాగుంటుంది. అరే కనకాంబరం, ఎక్కడికి పరగెడుతున్నావు? కనకాంబరం, నేను పొరపాటు పడ్డాను రా, నా క్యాన్సర్ లేదు, నేను చచ్చిపోవట్లేదు. మంచి పేరు చెప్పారు మన త్యాగం. నువ్వు చేసిన త్యాగం ఏముంది నీ మొహం? మొహం కాదు, లివర్. నువ్వు చచ్చిపోతున్నా బాధతో డే నైట్ తాగి తాగి నా లివర్ పాడు చేసుకున్నాను. ఇప్పుడు బతికి బతకంతేలాగా నా త్యాగం అయిపోతే చాలు. ఊరుక నేను ఊరుకున్నా, తాగిన మందు ఊరుకోదు. ఇవాళ కాకపోయినా వచ్చే సంవత్సరం పెరిగిపోయిన లివర్ ఊరుకోదు. నీ కోసం చచ్చినప్పుడు నా కోసం నువ్వు చావాల్సిందే చావాల్సిందే చావాల్సిందే. నన్ను వదిలే, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. ఎక్కడికి? ఆ మురళీమోహన్ గారితో శ్రీదేవి నిశ్చితార్థం. నేను వెళ్ళి ఆపి శ్రీదేవి నిజం చెప్పాలి. నమ్ముతుంటా? జరిగిందంత చెప్తే తప్పకుండా నమ్ముతుంది. నేను వస్తాను. అటు శ్రీదేవితో నీ పెళ్లి జరగమానదు, ఇటు జయసుధ అన్న నీ పెళ్లి చేయకమానడు. అంటే నువ్వు ఇద్దరితో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.